ఆయన రాసిచ్చిన లెటర్ మంత్రికి చూపించి నేనే స్వయంగా చూపించిన. ఇవి ఆయన రాసిచ్చిండా ఈ పరిస్థితి నా ముందే. ఆయన ఏమంటాడు, ఆయన సస్పెండ్ చేస్తా. నువ్వు సస్పెండ్ చేస్తావు సస్తావు, రాసిచ్చిండు కాబట్టి మేము నీకు జోకినం బియ్యము, దాన్ని డబ్బు తీసుకోవాలంటే ఇవ్వాలంటే మేము తీసుకోమంటాడు. ఎందుకు తీసుకోవాలంటే మేము బాయిల్ రైస్ తీసుకోం, ఉప్పుడు బియ్యం తీసుకోం. మరి తీసుకోకపోతే నేను కొన్నా రైతులకు డబ్బులు ఇచ్చినా మరి అప్పుడు ఏం చేయాలి నేను, ఎటు పోవాలా అంటే దానికి సమాధానం చెప్పాడు. అప్పుడు ఏమంటాడు, మెడ మీద కత్తి పెట్టి మొన్న మీకు ఇచ్చిన లెటర్స్ ఉంది మీ దగ్గర, భవిష్యత్తులో మేము పారా బాయిల్ రైస్ ఇయ్యము అని మీరు అండర్టేకింగ్ ఇస్తే అది తీసుకుంటా. ఏది పోయిన యాసంగలు ఇచ్చింది, లేకపోతే తీసుకోండి అంటే అధికారులకు చెప్పిన నేను రాసేయండి మరి తప్పదు కదా, మరి ఏం చేస్తాం మనం. వాళ్ళు రాసిచ్చారు, మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్నది కేంద్రం. నువ్వు రాసి ఇస్తేనే తీసుకుంటా, లేకపోతే తీసుకోండి. 25 లక్షల టన్ల బియ్యం మీద పడితే లేకపోతే మనం ఆల్రెడీ కొన్నాం, ప్రొక్యూర్మెంట్ చేసినాం, మిల్స్లో ఉంది, రైతులకు డబ్బులు పే చేసినాం. చాలా వాల్యూ, హై వాల్యూ ఉంటుంది. మరి అప్పుడు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం, ఏం చేయాలి? ఆర్థిక స్థితి కూడా అంత ఉండదు కదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. సో అది ఆ విధంగా రాయించుకున్నారు. తర్వాత మేము పోయినప్పుడు కూడా, నేను స్వయంగా వెళ్ళినప్పుడు కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పింది కేంద్రమంత్రి నాకు, మేము బాయిల్డ్ రైస్ ఒక గింజ కూడా తీసుకోం. ఇక్కడ వస్తున్నది ఏంది, రెండు విషయాలు అడిగినండి. సరేనా, మరి రారాజు తీసుకుంటావు కదా, అది ఎంత తీసుకుంటావు, సంవత్సరానికి కోటాయి, సంవత్సరానికి ఒకసారి కోటా ఇచ్చేసి మేము ఇంత తీసుకుంటామంటే మేము పండించి ఇస్తాం నీకు, మా రైతులకు చెప్తాం, అది మేము చెప్పాం. తర్వాత వర్షాకాలం నువ్వు 40 లక్షలకు ఇచ్చినవు, 40 లక్షలు కాదు మా దగ్గర 62 లక్షలలో ఎకరాలు సాగు చేసినాం, ఎక్కువ వస్తుంది, కనీసం 90 లక్షలను నువ్వు తీసుకోవాలంటే దాన్ని ఎన్హాన్స్ చేయమంటే దాన్ని ఎన్హాన్స్ చెయ్యం. నేను పోయినా నాతో పాటు మినిస్టర్లు వచ్చిండ్రు, ఆఫీసర్లు వచ్చిండ్రు, ఎంపీలు వచ్చిండ్రు, దానికి కూడా మేము సమాధానం చెప్పాం. ఈ విధంగా అటు వర్షకాలం దానికే టార్గెట్ దిక్కులేదు. మళ్ళీ యాసంగిలో ఏంటంటే డెఫినెట్గా తెలంగాణ పంట పండుతుందంటే అది నూక ఎక్కువైతుంది తెలంగాణలో ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి. కోతలు వచ్చేది మార్చి లాస్ట్ వీక్ తర్వాతనే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా 35 డిగ్రీలు ఎండ దాటి ఉంటుంది. 35 డిగ్రీలు దాటితే నూక ఎక్కువైతుంది. దాని ఉన్న బ్రహ్మ పదార్థం ఏం లేదు, వీళ్ళు ఆడుతున్న లంగనాటకం, ఇలా బయట పడాలి. నేను అడుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రిని, వరి కొనకపోతే, పసుపు కొనకపోతే, మిర్చి కొనకపోతే, పత్తి కొనకపోతే, కందులు కొనకపోతే, మినుములు కొనకపోతే, మొక్కజొన్న కొనకపోతే, పెసర్లు కొనకపోతే, ఏ పంట కూడా నువ్వు కొంటలేవు. ఇక మోసంబి కానీ, బత్తాయి కానీ, లేకపోతే మామిడి తోటలు కానీ నీ నుంచి సహాయం లేదు. పండించిన పంటకు జవాబు లేదు. ఇన్ని రకాలుగా రైతులను సర్వనాశనం చేసి, రైతు వెన్నెముక విరిసేసి కళ్ళాలలో కుప్పల మీద ప్రాణాదోలుతుంటే ఆ రైతుల్ని ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిన్న స్పష్టంగా తేల్చేసిన మేమేమీ కొనము, కేంద్ర ప్రభుత్వం కొనలేదు కాబట్టి మేము కూడా కొనము అని నేను అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వం కొననప్పుడే కదా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించాల్సి, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సింది. రైతులకు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళించినప్పుడు ఏ పంటలు వెయ్యాలి, ఆ పంటకి ఇచ్చే గిట్టుబాటు ధర ఏంది, ఆ పంటలు వేస్తే ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ ఏ విధంగా అయితే మిల్లెట్స్ ఇతర పంటలు పండిస్తే ప్రతి ఎకరాకు 9000 రూపాయలు బోనస్ ఇచ్చాడు, ప్రతి పండించే పంటను కొనుగోలు చేయడానికి ముందుగానే ధర నిర్ణయించి రైతులు పండించబోయే పంటకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణమైన మద్దతు పలికి రైతులను ఆదుకోవడానికి వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన అందిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పూర్తిగా వైఫల్యం చెందిండు. బీజేపీ టీఆర్ఎస్ ఈ రెండు పార్టీల యొక్క ఒప్పందం అదాని అంబానీలకు అనుకూలం. ఆ ఒప్పందంలో భాగంగానే ఆగస్టు నెలలో ఎఫ్సిఐ అధికారుల దగ్గర సమావేశం జరిగినప్పుడు భవిష్యత్తులో ఫర్ బైల్డ్ రైస్ కొనము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇచ్చింది.
కేసీఆర్ గారు నిన్న సిగ్గు లేకుండా చెప్తున్నాడు, ఏ మాత్రం మోమాటం లేకుండా చెప్తున్నాడు. ఆగస్టు నెలలో మేము సమావేశానికి వెళ్తే కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టి లేఖ తీసుకున్నారు. నువ్వు చిన్న మొల్లిగాను ఆనే, నీ మెడ మీద కత్తి పెట్టి ఏది పడితే అది రాసిస్తావా? నీ మెడ మీద కత్తి పెట్టే గట్లలో ఫామ్ హౌస్ రాసిస్తావా? రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇతరులకు ఇస్తావా? నీ మెడ మీద కత్తి పెడితే నీ కొడుకును మంత్రివర్గంలో నుంచి తొలగిస్తావా? నీ మెడ మీద కత్తి పెడితే నీ బిడ్డని అల్లుని ఉన్న పదవుల నుంచి తొలగిస్తావా? నీ ఆస్తులు వదులుకోవు, నీ కుటుంబం పదవులు వదులుకోదు మెడ మీద కత్తి పెడితే. కానీ మెడ మీద కత్తి పెట్టిన నెపంతోని తెలంగాణ రైతాంగం యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వానికి రాసి అధికారం నీకు ఇవ్వడించిందని నేను కేసీఆర్ని అడుగుతున్నా. ఇంతకంటే సిగ్గుమాలిన దుర్మార్గమైన చర్యమని ఉంటుందా? రైతుల హక్కులు కాబట్టి రైతులను దారి కొదిలేసి, రైతులను చావులకు వదిలేసి, రైతులు సమాధులకు వెళుతున్నా, రైతుల హక్కులను కాపాడకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చి దొరికిన దొంగవు నువ్వు. ఇవాళ దొంగగా దొరికినవు కాబట్టి తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టి రాపించుకున్న అంటున్నా. కేంద్ర ప్రభుత్వం మెడ మీద కత్తి అంటే నీ అవినీతి మీద విచారణ చేస్తామని భయపెట్టినరా? నీ సహారా కుంభకోణంలో జైలుకు పంపిస్తామన్నారా? కాళేశ్వరం కుంభకోణంలో నువ్వు కొల్లగొట్టిన 1000 కోట్ల రూపాయల ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం దోచుకున్న నిన్ను జైల్లో బొక్కలేస్తామని చెప్పినరా? లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్లో నీ కుంభకోణాలను బయట పెడతామన్నారా? లేకపోతే కోకాపేటలో 100 ఎకరాల భూములు కొల్లగొట్టిన నీ జాతిని, నీ అవినీతిని బయట పెడతామని అన్నారా? ఏంది నీ మెడ మీద కత్తి అని నేను అడుగుతున్నా. నీ మెడ మీద కత్తి అనే పదానికి అర్థమేందో తెలంగాణ సమాజానికి చెప్పు. నువ్వు అవినీతి పరుడు కాకపోతే, నువ్వు నీతిమంతుడివి, తెలంగాణ జాతిమంతుడు అని చెప్పుకుంటావు కదా. నువ్వు నీతిమంతుడివి, జాతిమంతుడివి, ఢిల్లీ మీద యుద్ధం చేసేవాడివి, నరేంద్ర మోడీ మెడలో వచ్చేటోడివి. నీ మెడ మీద కత్తి పెట్టంగానే నరేంద్ర మోడీ కాళ్ళను పట్టుకున్నావు. తెలంగాణ రైతుల యొక్క హక్కులను తాకట్టు ఎత్తబెట్టమని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఇవాళ తెలంగాణ రైతాంగం యొక్క హక్కులను శాశ్వతంగా లేఖ రూపంలో నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టి సిగ్గు లేకుండా నిన్న పత్రికా సమావేశం పెట్టి రంకెలు వేస్తున్నాడు కేసీఆర్ గారు. నీ రంకెలు ఉన్న తెలంగాణ సమాజానికి ఉపయోగం లేదు. ఇవాళ నీ విధి విధానాలు ఏందో చెప్పు. తెలంగాణలో పండించిన పంట, ఈ వర్షాకాలానికి సంబంధించిన పంటలో ఇప్పటికీ 20% కూడా కొనలే. 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొంటామంటే 45 రోజులు ఆలస్యంగా మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు ఇప్పటికి 15 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నది. అంటే 20% మాత్రమే ఇప్పటి కొనుగోలు చేసింది, ఇంకా 80% కళ్ళాల్లోనే ఉంది, కుప్పలుగా ఉంది, వర్షానికి తడిసిపోయి మొలికెత్తుతుంది. తడిసిన వరి ధాన్యాన్ని ఏం చేయాలి? మొలికొత్తిన పంటల్ని ఏం చేయాలి? చచ్చిపోతున్న రైతుల్ని ఏం చేయాలి? ఏంది విధి విధానం అని చెప్పి ఇవాళ కేసీఆర్ను కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఇవాళ కేసీఆర్ గారు నరేంద్ర మోడీ కలిసి చట్టాలను రద్దు చేసిన రైతులు పండించిన పంటను అదాని అంబానీ తప్ప ఇంకా వేరే వాళ్లకు కొనుక్కునే మార్గాలన్నీ మూసేసిండు. కొనుగోలు కేంద్రాలు మూతేయడం అంటే రైతులు పండించిన పంటను అదాని అంబానీలకు అమ్ముకోవడానికి అవకాశం కల్పించడమే. చట్టాలు అయితే రద్దయినాయి పార్లమెంటులో అని చెప్తుంది, కానీ వాటి విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇవాళ అదాని అంబానీలకి దేశాన్ని తాకట్టు పెట్టడంలో భాగంగానే మొన్నటి వరకు చట్టాల రూపంలో అప్పచెప్తామనుకున్నారు. ఇవాళ చట్టాలు రద్దయినా వీళ్ళ విధానాలతోనే రైతులను శాశ్వతంగా అదాని అంబానీలకు బానిసలుగా మార్చే కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను మొత్తం తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఈ దేశ రైతాంగం మండీ విధానాన్ని రద్దు చేసిన, మార్కెట్ యార్డ్ల విధానాన్ని రద్దు చేసిన, రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వకపోయినా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనకపోయినా, చివరికి రైతులకు దిక్కు అదాని అంబానీలే అని గుర్తు చేసి ఇవాళ రైతులను వాళ్ళకు అప్పచెప్పే కషాయి పని ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేస్తున్నారు.